వెల్కమ్ బ్యాక్. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తాయని స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు అందరికీ ఉంటాయన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. గుంటూరు జిల్లా తెనాలిలో అన్నగారు నిర్మించిన పెమ్మసాని థియేటర్లో వేటగాడు సినిమాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం అన్నగారితో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయన్నారు. ఎన్టీ రామారావు గారు చెప్పిన విధంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదాన్ని నిజం చేస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న కార్యకర్తలను అభినందించారు. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయని, తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, అన్నగారి ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని తెలిపారు. బంగారు భవిష్యత్తు తీసుకొచ్చిన పూజ్యులు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెనాలిలో రామకృష్ణ థియేటర్కి వేటగాడు చూడటం, ఆయన గురించి ఆ రోజుల్లో వేటగాడప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ గుర్తుకొచ్చినాయి. అన్నగారు కట్టిన థియేటర్ని తెలంగాణనే చాలా ఆనందపడ్డాను. నేను ఏం చేసినా అడవి రాముడి తర్వాతే నా సక్సెస్ స్టార్ట్ అయింది. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆయన చేతుల మీదగా కొబ్బరికాయ కొట్టించాను. ఆయన ఇంకా మన గుండెల్లోనే ఉన్నారు. ఏ ఆర్టిస్ట్కి ప్రపంచం, ఏ ఆర్టిస్టు సంవత్సరం పాటు ఆయన సినిమా వేసిన చరిత్ర ఉంటుంది. ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఆయన చెప్పినట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నిజం చేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లాలని, ఈ సందర్భంగా త్వరలోనే మంచి రోజులు వస్తాయి, అన్నగారు ఆశీస్సులు మనకుంటాయి.